విశ్వవర్షిత్ నాయక్ అన్నయ్య. నేను చెప్తా, విశ్వవర్షిత్ నాయక్ అన్నయ్య. అన్నయ్యకి కంగ్రాచులేషన్స్. మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలంట, ఫస్ట్ ర్యాంక్ రావాలని కంగ్రాచులేషన్స్ చెప్పాలనేసి చెప్పిండు. అన్నయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పు. విశ్వవర్షిత్ నాయక్ అన్నయ్య. అన్నయ్యకి కంగ్రాచులేషన్స్. ఇంకేమో వాసవి అక్కకి హాయ్ చెప్పు. చెప్పు వాసవి అక్కకి హాయ్ చెప్పు. ఇలా అని హాయ్ చెప్పు. ఇంకెవరు? భవానీ అక్కకి. భవానీ అక్కకి హాయ్. సంజన అక్క లావణ్య ఆంటీ. లావణ్య ఆంటీ హాయ్ చెప్పు. హాయ్. అయిపోయినాయా? అయిపోయినాయి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది పిండి కూడా. నేనే లేట్ అయినా ఇవాళ. మరి అప్ప నుంచి పిలిస్తే ఏమైంది? టైం లేదు, సెకండ్ షిఫ్ట్ లేక ఇదే ఇబ్బంది. టైం సరిపోదు, అందుకే పొద్దున్న లేచి ఇంట్లో పని చేసుకోవాలా, పిల్లల్ని రెడీ చేయాలనా, స్కూల్ పంపించాలనా, అంటే వాళ్ళకు వాళ్ళ తినిపించాలనా, మళ్ళీ ఏమంటే ఇంకా మళ్ళీ నా బాక్స్ రెడీ చేయాలి. వాళ్ళు తినిపోయారా? తిన్నారు? అసలు మిగిలిన వాయా ఇప్పుడు వేసింది ఇది. నేను స్నానం చేసి వచ్చే లోపు వేసేసినావు కదా, నేను అప్పటికి ఆగన్నాగా. ఇప్పుడు అవి వేస్తేనే నేను మళ్ళీ అన్నం కూర వండుకోగలుగుతా, లేకపోతే టైం అయిపోతుంది. మళ్ళీ నీకు బాక్స్ ఉండాలి కదా. నేను బాక్స్లో ఏం కూర? ఆలుగడ్డ. ఇవి ఫస్ట్ వాళ్ళ కోసం చేసినాయా? ఇప్పుడు ఇవాళ మనకి. నిన్న చెప్పాను కదా ఇడ్లీ తినకుండా నాకు వడ అంటే ఇష్టం అని, అనేసరికి చూసిరా ఇవాళ వడ చేస్తూనే ఉంది. ఎమ్మటే అట్లుంటుంది మా సార్. ఇవి కాలనే తీస్తాయి. నాకు బిర్యానీ అంటే ఇష్టం అని అంటే ఎంబట బిర్యానీ చేసేస్తావా? మరి చేస్తా కానీ ఓకేతోటి ఉండాలి, అంటే టైం ఉండాలి, మంచిగా ఫ్రీ టైం కేటాయించుకొని చేయాలి దానికి. ఊరి వేచిన కాంచి వీడియోలు కథ మీద కష్టంగా తీసుడైతుంది. అందులోటి మళ్ళీ ఇళ్ళనే సెకండ్ షిఫ్ట్ అయింది. ఇవైతే నైటే మిక్సీ పట్టి పెట్టుకున్న ఫ్రెండ్స్, ఇక మినపగుండ్లు అయితే పట్టి పెట్టినాక అయితే మొత్తం ఇక పొద్దున అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన నైటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి అయితే ఇప్పుడు తీసినాక అయితే మొత్తం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం సోడా ఉప్పు, మన మామూలు సాల్ట్ ఇవన్నీ అయితే వేసి అయితే కలిపి ఇప్పుడైతే ఇక వడలు అయితే రెడీ చేసిన. ఇవ్వండి టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాం. చట్నీ పల్లి చట్నీ అయితే రెడీ అయింది, పిల్లలు తినేసి అయితే వెళ్తారు. మా టమాటా చట్నీ చేస్తావా? చేద్దాం అనుకున్నా, ఏదో టైం కుదరదు, నువ్వు దీంతో తినేద్దాం. ఇవి కూడా తీసేస్తాయి. ఇవి గట్టిగా అయితే ఉండవు ఫ్రెండ్స్, మంచిగా మెత్తగా అయితే ఉంటాయి. తుంచి చూపెడతా ఒకసారి అయితే. కొంతమంది హాయ్ చెప్పంటున్నారు, అవన్నీ కామెంట్లకు రిప్లైలు ఇచ్చేసినవా? ఇవ్వలే కదా. మర్చిపోయా నేను కూడా. ఓకే వస్తున్నా. ఇవేం చేయాలంటే టిఫిన్లోకి తినేసాయి పచ్చిమిర్చి. అన్నంలోకి తింటా. అన్నంలో తింటావా? అయితే ఆ బాక్స్ లో పెట్టేనా? బాక్స్ లో తినవు కదా అన్నం. మరి ఓకే 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 గుడ్ గుడ్ తింటే ఇప్పుడు వడలలో తినేసాయి. బాగుంటాయి, టేస్ట్ మంచిగా ఉంటాయి, తీయ తీయ. వడలు రెడీ అయినాయి, లేట్ చేయకుండా తినేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వడలు అయితే తినేసి అయితే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ పొద్దున అయితే. ఇక మధ్యాహ్నం మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు మళ్ళీ లంచ్ టైం అయింది కదా, ఇప్పుడైతే వస్తున్నారు. గేట్ అయితే తీద్దామో వెళ్ళు.
ఇప్పుడే అయితే బోర్లు అయితే దోమిన ఫ్రెండ్స్. ఇక ఇంతసేపు అయితే స్టాండ్ అయితే కంప్లీట్గా అయితే నిండింది. ఇక టిఫిన్ చేసినప్పుడల్లా ఇన్ని బోర్లు అయితే పడతాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. ఎట్లుందమ్మా రిచ్చు, నైట్ అయితే కొంచెం ఫీవర్ అయితే వచ్చింది, చూసిందా? నైట్ ఉంది మరి మధ్యాహ్నం ఇప్పుడైతే లేదులే, కానీ పొద్దున మామూలుగా వేడిగా ఉంది కదమ్మా, టాబ్లెట్ వేసినాం కదా. ఏమైంది? ఎందుకో పెరుగు తినొద్దిగా, చదివిపించిందా? మీరు ఉన్నా ఇప్పుడు ఉంటుంది ఎగ్జాము, మంచిగా ఉందిగా నీకైతే, ఓకేగా ఫ్రీగానే అయితే ఉన్నావు, నొప్పి లేస్తానా, జనుమం రాస్తావు, తినాలా అన్న మంచిగా. ఏంటిది పిల్ల అక్కడుంది, షూలు ఎందుకు ఇప్పుతున్నావు? మామూలుగా వేసుకొని వెళ్ళి కడుక్కొని రాపో, మళ్ళీ ఇప్పుదు కానీ వచ్చినాక ఇప్పు. మరి నేను అన్నం అయితే పెడతాయి ఇక, కూర వచ్చేసి ఆలుగడ్డ కూర అయితే వండినా, ఇది వేసి అయితే పిల్లలకైతే అన్నం పెట్టేస్తా. కడుక్కొచ్చుకోనమ్మా ఇప్పుడు కాదు తర్వాతకి, పెట్టు షూలు వేసుకో, సాక్స్లు అట్నే ఉంచుకుంటావా? తీసే వద్దు కానీ. ఏదే పిల్లి, చెట్లకు నీళ్ళు పోయాలి, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో ఇందులో ఉంది ఒకటి. అగ్గో వెళ్ళింది, ఈ బంతి చెట్లు అన్ని తీసేయాలి ఇక, నారు నారు పడి మళ్ళీ మొత్తం మొలిచినాయి. ఏంటిది అది, ఎడిపోయినావమ్మా? అబ్బా ఇక రోజు అదే పనిగా వచ్చింది, కానీ ఇక వద్దు రోజు కొనుక్కోదు ఐస్ క్రీమ్, గొంతు నొప్పి లేస్తుంది. నిన్న ఐస్ క్రీమ్ కొనైతే ఇందులో పెట్టిన ఫ్రెండ్స్, రాగానే అయితే అన్నం తిన్నాక తినేసిరన్నమాట, అందుకే రోజు మళ్ళీ అలవాటుకి, నిన్న కొన్న అలవాటుకి మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట ఏమైతే. వామ్మో వద్దురిచ్చు, మీద పడుతుంది, పో మాడబెట్టు, పో అన్నం పెడతారండి. తెలుగు ఎగ్జామ్ కదా ఇప్పుడు, పురుగు తిరుగుతాను, తేనెటీగ కాదే. విశ్వవర్షిత్ నాయక్ అన్నయ్య, నేను చెప్తా, విశ్వవర్షిత్ నాయక్ అన్నయ్య, అన్నయ్యకి కంగ్రాచ్యులేషన్స్. మీరు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనేసి చెప్పిండు. ఇప్పుడు మీరు, నువ్వే క్లాస్ ఇప్పుడు? యూకేజీ కదా, యూకేజీలో నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలంటే నీకు నేను కంగ్రాచ్యులేషన్స్ ఇచ్చు అని చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పు. అట్లా గ్లాస్ పట్టుకురా ఒకటి, వాటర్ అన్ని తాగిరా, బాటిల్ ఖాళీ అయినాయి అమ్మ, ఇప్పుడు వాడని తిందాను ఏంది. ఇంకేమో వాసవి అక్కకి హాయ్ చెప్పు, చెప్పు వాసవి.
అక్కకి అక్కకి హాయ్ హాయ్ చెప్పు, ఇలా అని హాయ్ చెప్పు. హాయ్. ఇంకెవరు? భవానీ అక్కకి. భవానీ అక్కకి హాయ్. హాయ్. ఇంకొకరు ఎవరు ఉన్నారు? లావణ్య ఆంటీకి. లావణ్య ఆంటీకి. ఇంకొకరు పేరు ఏదో ఉంటది, గుర్తులేదు. ఫోన్ అందుకో మరి, చెప్పుదా. ఇందులో చూసి చెప్తా ఒక పేరు. ఏం ఎగ్జామ్ ఇప్పుడు తెలుగే కదా, దూరమే పట్టుకో. తెలుగులో మాట్లాడతావా? నేను చెప్తా కదా. సంజన అక్క. సంజన అక్క. లావణ్య ఆంటీ. లావణ్య ఆంటీ. హాయ్ చెప్పు. హాయ్. లావణ్య ఆంటీకి హాయ్. అంతే. ఇంకెవరు ఉన్నారు? వాసవి అక్క చెప్పినావు కదా. అంతే. నేను చెప్పొద్దా? ఓ చెప్పు మరి. వాసవి అక్కకి. వాసవి అక్కకి హాయ్. హాయ్. ఇంకా సంజన అక్కకి. సంజన అక్కకి. లావణ్య ఆంటీకి. లావణ్య ఆంటీకి హాయ్. హాయ్. ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకెవరు? భవానీ అక్కకి హాయ్. హాయ్. మీ దగ్గర ఎక్కడో కూడా, ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయా అనేది కూడా కొంచెం మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి కామెంట్ అయితే చేయండి. చదివిరమ్మ మరి, ఇన్సెప్ చదివిచ్చిరా? నాకు గొంత పట్టింది. కూర మంచిగుందా? వడలు తింటానవా అన్నంలోకి? సరే. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం తినిపించేస్తే స్కూల్కి అయితే పంపించేస్తే టైం కూడా అయ్యిందిగా. ఎంత అయిందమ్మా టైము? 12:45 అయింది. కనబడుతుంది. కనబడిందా? 12:45 అయితే అయింది. ఇక ఇంకొక 15 నిమిషాలలో అన్నం తినిపించేసి పంపించేయాలి. ఇక తోలు వస్తా ఫ్రెండ్స్. ఇక అంటే పిల్లలు వచ్చేటప్పుడు అందరిలో కలిసి వస్తారు కాబట్టి ఇక నేనైతే వెళ్ళట్లేదు. ఇక నిన్నటి నుంచి అయితే వెళ్తున్నాను తోలు రావడానికి అయితే. ఇక ఒక్కరే వెళ్తారు, ఇద్దరే వెళ్తారు కాబట్టి ఇక అందరూ కలిసి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా భయం అనమాట, ఏం లే కానీ కొంచెం దగ్గరేలే కానీ ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కాబట్టి. అబ్బో రిచ్కు బాగా డేర్ ధైర్యం బాగా ఎక్కువ. బాగా చెప్పిగా. Bye, friends. Bye, friends.